సార్ అందరికీ నమస్కారం అండి. సత్యమేవ జయతే. ఎప్పటికైనా కొంచెం ఆలస్యమైనా నిజమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. అబద్ధం పాతివేయబడుతుంది, తొంగలో తొక్కబడుతుంది అనేది ఈ రోజున మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ ఇవ్వటం సుస్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కోర్టు బెయిల్ ఇస్తూ చాలా చక్కని కామెంట్ చేశారు. దెర్ ఇస్ నో ప్రైమ్ ఆఫ్ ఫేస్ అగెన్స్ట్ హిమ్, స్పష్టంగా కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ చూస్తుంటే సిఐడి సిగ్గుతో తలదించుకోవాలి. ఏదైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ ఇస్తూ చేసిన కామెంట్స్ సిఐడి చీఫ్ సంజయ్ గారు తలదించుకోవాలని చెప్పి నేను అంటున్నాను. నేను ఏం కామెంట్ చేశారు? పిటిషనర్స్ ఇంక్లినేషన్ టు క్లియర్ ఫండ్స్ డస్ నాట్ ఇంప్లై హిజ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద కేస్. ఫండ్స్ రిలీజ్ చేయమంటాం, ఆయన నేరం చేసినట్టు కాదు, సిగ్గులేదు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇది తప్పుడు కేసు అని క్లియర్గా మీకు అనిపించట్లేదా? మీ పార్టీ మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తట్లా? ఇప్పుడు మీరు మీ పార్టీ అందరూ సిగ్గుతో తలదించుకున్నారా లేదా? ఫండ్స్ క్లియర్ చేయమన్నారు, చీఫ్ మినిస్టర్గా క్లియర్ చేయమని చెబుతారండి. ఫండ్స్ ఇవ్వద్దని చెబుతారా? ఫండ్స్ క్లియర్ చేయమంటే ఇట్ డజంట్ మీన్ ఇట్ కెనాట్ బి ఎంప్లాయిడ్ హిస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది అఫెన్స్. ఇంకొకటి చెబుతున్నారు, దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. ఏది ఎవిడెన్స్? నువ్వు చెబితే సరిపో, సంజయ్ అని సిఐడి చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమన్నారని చెబితే కోర్టులో తీసుకోరు కదా. స్పష్టంగా ముఖాన అనకూడదు కానీ ఆ చెంప ఈ చెంప దర్యాప్తు అధికారిని వాయించారు. ఎవరు దర్యాప్తు అధికారి? పేరుకు ధనుంజయుడనే డిఎస్పి, కానీ అంతా చేసింది సిఐడి చీఫ్. సిఐడి చీఫ్ ఎందుకంత తప్పులు చేయవలసిందని తర్వాత మాట్లాడుకుందాం మనం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతా చేస్తున్నాడా తర్వాత మాట్లాడుకుందాం. మనం ఇంకోటి ఒక స్పష్టమైనది చెబుతున్నా, దెర్ ఇస్ నో ప్రైమ్ ఆఫ్ ఫేసీ అని చెబుతూ ఇందులో సబ్ కాంట్రాక్టర్స్ లేకపోతే వేరే వాళ్ళు చేసింది ఈ చంద్రబాబు నాయుడు గారికి అట్రిబ్యూట్ చేయడానికి వీల్లేదని క్లియర్గా జడ్జిమెంట్లో చెప్పారు. ఏమి సమాధానం చెబుతారు? ఏమి సమాధానం చెబుతారు? ఇంకొక చోట కూడా ఫ్రెండ్స్, ది కోర్ట్ అగ్రీస్ విత్ ది పిటిషనర్స్ సీనియర్ కౌన్సిల్, అంటే మా లూత్రా గారు, దట్ ది పిటిషనర్ కెనాట్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవరీ సబ్ కాంట్రాక్టర్స్ ఎరోజన్. దెర్ ఇస్ నో ప్రైమ్ ఆఫ్ ఫేసీ ఇండికేషన్ దట్ అఫీషియల్స్ ఇన్ఫార్మ్డ్ ది పిటిషనర్ ఆఫ్ సచ్ డీవియేషన్స్. సబ్ కాంట్రాక్టర్స్ డీవియేట్ చేశారంటానికి చంద్రబాబుకి ఏం సంబంధం? అధికార యంత్రాంగం కూడా డీవియేట్ అయిందని చంద్రబాబు గారి దృష్టికి తీసుకొచ్చినట్లుగా ఎవిడెన్స్ లేదు. ఏమయ్యా దర్యాప్తు అధికారులరా, ఎంత దిక్కుమాలిన దర్యాప్తు మీరు చేసింది, ఎంత పనికిమాలిన దర్యాప్తు చేశారు. ఇక్కడ ఇంకో చోట అంటారండి, ఇవన్నీ కూడా దిస్ క్రైమ్ విత్ మెలేషియస్ ఇంటెంట్ ఫర్ పొలిటికల్ వెండటా అండ్ అట్ ది బిహెస్ట్ ఆఫ్ ది కరెంట్ రూలింగ్ పార్టీ డ్యూరింగ్ బెయిల్ అప్లికేషన్స్ ఆఫ్ ది అదర్ అక్యూజర్ ది కోర్ట్ రిపోర్టెడ్లీ అబ్జర్వ్డ్ ఏ ల్యాక్ ఆఫ్ మెటీరియల్ షోయింగ్ హౌ ది పెక్యూనియరీ లాస్ వాజ్ కాజ్డ్ టు ది సొసైటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నాట్ సొసైటీ, కార్పొరేషన్. క్లియర్గా అన్నారు ఎలాగ నష్టం జరిగింది కార్పొరేషన్కి అనేది చూపించడంలో ఎక్కడ సాక్ష్యాలు ఉన్నారు? ఇక సాక్ష్యాలు ఏమిటి చంద్రబాబు గారిని నేను అడుగుతున్నా, ఎందుకు ఆయన 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? సమాధానం చెప్పండి. ఇంకొకటి చెప్పి నేను ఇది ఆపేస్తాను. నేను చాలా క్లియర్గా ది ఎవిడెన్స్ ఈజ్ టు బి అవాయిడెడ్
వాళ్ళు కన్సిడరింగ్ ద క్వశ్చన్ ఆఫ్ బెయిల్ అని చెప్పి బెయిల్ ఎందుకు ఇవ్వాలనేది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఇన్ని స్పష్టంగా చెబుతూ ఆయన చేసిన తప్పేం లేదు, ఆయన తప్పు చేసినట్టుగా ప్రూవ్ చేయటంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైంది, పొలిటికల్ వెండట్టతో ఇది జరిగిందని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, ఏనాడు కూడా అవినీతి మచ్చ ఎరగని రాజకీయ నాయకుడు, 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఈ 53 రోజులు ఆయన జీవితంలో ఎవరు తీసుకొస్తారని, వెనక్కి తీసుకురాగలరా? మీ తప్పుడు విధానాన్ని వల్ల జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయ కక్షతోటి, ఈర్ష్యతోటి, ద్వేషంతోటి మీరు పెట్టిన ఈ తప్పుడు కేసు సాక్ష్యాలు లేకుండా ఇదంతా క్లియర్గా ఇప్పుడు 38 పేజీల జడ్జిమెంట్ అండి. హౌ మెనీ పేజెస్? 39 పేజెస్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఎక్కడైనా ప్రాసిక్యూషన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని కానీ, చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పు పని చేశారని కానీ, ఆయన మీద ఈ సాక్ష్యం ఉన్నదని కానీ, ఫలానతను ఈ సాక్ష్యం చెబుతున్నాడని కానీ ఎక్కడన్నా ప్రూవ్ చేయగలిగింది ఆ ప్రాసిక్యూషన్? ఒక బ్రహ్మాండమైన ఆ జడ్జిమెంట్, దెర్ ఇస్ నో కేస్ అట్ ఆల్. ఒక ఫర్దర్గా కూడా ఇక ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ సిగ్గుమాలిన ప్రభుత్వం, ఈ సిఐడి సంజయ్ని ఎంత ఒత్తిడి చేసైనా ఏం కేసు పెడతారు మీరు? అందుకే నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పు. చంద్రబాబు గారు, మా పోలీస్ యంత్రాంగం సిఐడి తప్పు చేశారు, మీ జీవితంలో, మీ పవిత్రమైన జీవితంలో, అవినీతి మచ్చ ఎరగని జీవితంలో 53 రోజులు అనవసరంగా జైల్లో నిర్బంధించారు, క్షమించండి అని అడగండి. మీకేమన్నా నైతిక విలువలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఆయన జీవితంలో కోల్పోయిన ఈ 53 రోజులు ప్రజాసేవకు దూరంగా ఉంచారు కదా, ఆయన్ని ప్రజాసేవకు దూరంగా ఉంచే రైట్ మీకు ఎవరు ఇచ్చారు? తప్పు చేస్తే ఓకే, నేరం చేస్తే ఓకే, అవినీతికి పాల్పడితే ఓకే, కానీ ఇదే వింటున్నా. మీ ఇష్టం వచ్చినట్లుగా అధికారం మీ చేతిలో ఉందని చెప్పినట్లు వినే సంజయ్ లాంటి సిఐడి చీఫ్లు మీ చేతిలో ఉన్నారని దొంగ కేసులు, తప్పుడు కేసులు పెడతారా? జస్టిస్ మే బి డిలేడ్ బట్ ఇట్ కెనాట్ బి డినైడ్. ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఆలస్యమైంది, ఈ బెయిల్ రావటం కూడా ఆలస్యమైంది, బట్ సత్యం గెలిచింది, న్యాయం గెలిచింది అని చెప్పి తెలియచేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి కృతజ్ఞతలు తెలియచేస్తూ మా నాయకుడు మరలా తిరిగి ప్రజాసేవ చేయటానికి అవకాశాలు కల్పించిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కేసులో వాదించిన లోద్రా గారికి, మా దమ్మాలపాటి శ్రీనివాస్ గారికి, వారి బృందానికి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి, మా యువ నాయకుడి యువగళం పాదయాత్ర కొనసాగుతుంది, మా మేడం గారు ఏదైతే నిజం గెలవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది ఆ బాధతోటి, ఆ వ్యధతోటి, ఆ ఆవేదనతోటి, ఆ ఆక్రందంలో కొంతమంది అసూలు బాశారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్తారు, మేడం గారు తప్పకుండా వాళ్ళను పలకరిస్తారు. రేపు 28వ తారీఖు కొంచెం ఆయన హెల్త్ కూడా సెట్ అయిపోతుంది, సెట్ అయిపోయిన తర్వాత 29వ తారీఖు నుంచి మరలా చంద్రబాబుకి 29వ తారీఖు నుంచి ఏ రిస్ట్రిక్షన్స్ లేవు ఆయన మీద, ఏ బెయిల్ రిస్ట్రిక్షన్స్ లేవు ఆయన మీద. యథాతథంగా గతంలో ఏ రకంగా ప్రజాసేవలో రోజుకి 18 గంటలు 19 గంటలు పునీతం అయ్యేవారో, ఇన్వాల్వ్ అయ్యేవారో ఆ రకంగానే వస్తారని చెప్పి కూడా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని ఒక్క నిజం చెప్పండి, చంద్రబాబు గారిని జైల్లో ఉంచే మీరు ఎలక్షన్లకు వెళ్ళాలని కుట్ర పన్నారు కదా, గుండె మీద చేసుకోండి, నిజం చెప్పండి. మేము గుండె మీద చేసుకొని నిజం చెప్పండి, చంద్రబాబు గారిని ఏదో తప్పుడు కేసు చూపించి, ఏదో తప్పుడు సాక్ష్యాలు పెట్టి
ఆయన్ని జైల్లో ఉంచి రిమాండ్లో ఉంచి ఎలక్షన్లకు వెళ్ళాలనే ఒక దురుద్దేశం కదా మీది. కానీ భగవంతుడు సత్యాన్ని గెలిపిస్తారు, కొంచెం ఆలస్యం కావచ్చు కానీ సత్యమే గెలుస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజున హైకోర్టు ఇచ్చిన ఈ బెయిల్ ఆర్గ్యుమెంట్లోనే ఆల్మోస్ట్ ఒక జడ్జిమెంట్లో చెప్పేస్తారు ఆయన. ఈ 39 pages హైకోర్టు చాలా సుస్పష్టంగా చెప్పింది, పొలిటికల్ వెండట్ట అని చెప్పారు, దెర్ ఇస్ నో ప్రైమా ఫేసి అని చెప్పారు, దెర్ ఇస్ నో ఎవిడెన్స్ టు సే దట్ హ్యాస్ డైవర్టెడ్ ది ఫండ్స్ అన్నారు, సబ్ కాంట్రాక్టర్స్ చేసిన దానికి ఈయనకేం సంబంధం అన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఎక్కడ పిన్ పాయింట్ చేయలేదు ఈయన అన్నారు, అన్నీ కూడా ఆన్సర్ చేశారు హైకోర్టు, చాలా స్పష్టంగా ఆన్సర్ చేశారు. ఇక దెర్ ఇస్ నో కేస్. రాష్ట్రపతులందరూ కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళు మద్దతు ఇచ్చారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ శిరస్సు వంచి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. నమస్కారం. చిన్న పెద్ద పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వయోభేదాలు కూడా పక్కన పెట్టి చిన్న చేతక అందరు కూడా వృద్ధులు కూడా ఆ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతూ ఏ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్కి వచ్చి చంద్రబాబు గారికి అన్యాయం జరిగింది, అటువంటి నాయకుడికి అన్యాయం జరగటం లేదు, ఆయన ఒక జాతీయ సంపద, జాతీయ సంపద ఆయన నేనన్నది కాదు, పత్రికా సోదరులారా తెలుగుదేశం పార్టీ అన్నది కాదు, సాక్షాత్తు దట్ మ్యాన్ మన్మోహన్ సింగ్ గారు, ఈ దేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన ఆయన అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన జాతీయ సంపద, జాతి సంపద, ఆయన ఆయన్ని రక్షించుకోవాల్సిన, ఆయన ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత భారత దేశం మీద ఉందని చెప్పి ఆయనకి ఎన్ఎస్జీ సపోర్ట్ ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ అటువంటి జాతి సంపదను విచ్ఛిన్నం చేయాలని చూశారు, నాశనం చేయాలని చూశారు, జాతి సంపదను తొక్కేయాలని చూశారు మీ కుట్రలతోటి మీ కుతంత్రాలతోటి అని చెప్పి తెలియజేస్తూ ఎప్పటికైనా ఆలస్యమైన ధర్మమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, నిజమే గెలుస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ అన్ని వర్గాల మద్దతు తెలిపిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా నాయకుడు కూడా దేవదేవుడు శక్తినిచ్చి ఆయన చిన్న చిన్న ఆ రుగ్మతల నుంచి కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది మరలా 29వ తారీఖు నుంచి పూర్తిగా ప్రజాసేవలో ఆయన నిమగ్నం కావాలని, తద్వారా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పరిపాలనకు స్వస్తి పలికి ఒక రామరాజ్యాన్ని, ప్రజారాజ్యాన్ని, ఒక రాజ్యాంగబద్ధమైన పరిపాలనను తీసుకురావాలని చెప్పి అందుకు ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఆయనకు మద్దతు పలకాలని తెలియజేస్తూ దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకు మద్దతు పలికిన అందరూ కూడా తెలుగుదేశం పార్టీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఎవరిబడీ.